ఆ సర్పయాగం జరుగుతున్నటువంటి సందర్భంలో తక్షకుడు అనే ఆ సర్పాన్ని ఆ యజ్ఞంలో ఆ హోమగుండంలో పడేయాలనే ఉద్దేశంతో ఋత్విక్కులు తక్షకాయ స్వాహ అని మంత్రం చెప్పారు. మంత్రం చెబితే తక్షకుడు రావటం లేదు, ఆ యజ్ఞగుండంలో పడటం లేదు. ఇదేమిటి మంత్రం చెప్పినా సరే పడటం లేదు అని దివ్య దృష్టితో చూస్తే ఆ తక్షకుడు అనే సర్పము ఇంద్రుని యొక్క సింహాసనాన్ని చుట్టుకుని ఉన్నాడు. ఉండేటప్పటికీ ఆ ఇంద్రుడి యొక్క శక్తి వల్ల తక్షకుడు కింది వచ్చి ఈ హోమగుండంలో పడటం లేదు. సరే ఋత్విక్కులు వీళ్ళు ఆలోచించి ఇది ఇలా కాదు, సహేంద్ర తక్షకాయ స్వాహ అని చెప్పి మంత్రం చెప్పారట, ఇంద్రుడితో పాటు వచ్చి ఈ హోమగుండంలో పడాలి అని మంత్రం చెప్పారట. దాంతో ఇంద్రసింహాసనం కూడా వచ్చి హోమగుండంలో వచ్చి పడే పరిస్థితి వచ్చింది. అంటే ఇంద్రుడు కానీ ఆ ఇంద్రసింహాసనం కానీ చేసినటువంటి